మార్నింగ్ రేఖ నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది ఒకసారి నేను చెప్పాను వినిపించుకోలే ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేస్ ఇస్తాం దాన్ని సింగపూర్లో మావాళ్ళకి అందజేయాలి నలభై వేలు సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు డబ్బు ఎప్పుడు ఇస్తారు నువ్వు తిరిగి రాగానే చూడు రేపు నా మనుషులు నిన్ను ఎయిర్పోర్ట్ లో కలుస్తారు డ్రైవర్ వెల్ డన్ రంగా వెల్ డన్ శశిరేఖ ఒప్పుకుందన్నమాట ఇక నడిపిస్తాం శశిరేఖ స్మగ్లింగ్ చేస్తోందని ప్రియురాలు గనక చూసి చూడ టూరుకుంటున్నాడని చాణక్య మీద కస్టమ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఉద్యోగం సరిగా చేయనందుకు చాణక్య స్మగ్లింగ్ చేస్తున్నందుకు శశిరేఖ ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి ఈ బ్యాగ్ ని మీరు సింగపూర్ లో అందించాలి మేడం నేను కాపురానికి వెళ్ళకపోతే నా ఒక్కదానికే నష్టం కానీ నీకేదన్నైతే ఈ ఇంటిల్ల పదికి నష్టం ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా ఇలా వారం రోజుల్లో పది రోజుల్లో బెడ్ మీద పడుకుంటే ఈ నెల జీతం వస్తుందో రాదో ఇల్లెలా గడపాలండి దానికింత ప్రమాదం జరిగినందుకు బాధపడకపోగా అది ఉద్యోగానికి వెళ్ళకపోతే పోటెలా గడుస్తుందా అని కంగారు పడుతున్నావా అమ్మా ఈ నూరి అంతా ఇప్పుడే మాట్లాడాలని తెలుస్తావు దాన్ని చూసుకోవడానికి దానికి కావాల్సిన వాళ్ళు వచ్చారు పదండి మీ అక్కయ్య కాపురం ఇలా ఉందని ఒక్కనాడైనా నాతో చెప్పలేదే సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధల్ని పంచడం సబబు కాదుగా ఓకే ఓకే మీ సమస్య నాకు అర్థమైంది మై డియర్ సన్ ఈ వీక్స్ బెస్ట్ క్వశ్చన్ వేస్తాను సమాధానం చెప్పు వదులు డాడీ బదులు రెడీ ఒక ఆడపిల్ల జీవితం చిక్కులో ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది కన్న తండ్రిది యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మై సన్ కానీ ఆ తండ్రిని సహాయుడైతే కాపాడవలసిన బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు కరెక్ట్ కరెక్ట్ కనుక శశిరేఖ జీవితాన్ని ఒడ్డున పడవేయవలసిన వాడు ఇంటర్వ్యూ మంచి అడ్డు రాకూడదు ఎలా కాపాడుతావు చెప్పు తన అక్క కాపురం కాపాడడం కోసంగా శశిరేఖ స్మగ్లర్స్ పట్టించింది దానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది మరి ఆ ఇచ్చిన డబ్బుతోటి కాపురం నిలబడదు కదా కనుక ఆ మిగతా డబ్బు మనం ఇచ్చేద్దాం శభాష్ చాణక్య ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు మీరిస్తే సరిపోయిందా నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండదు ఓ మై డియర్ సన్ ఈ పిల్ల చాలా తిక్కదానిలాగా కనిపిస్తుంది ఇది మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం కదా మరి మరి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలి కదా నేను వెళ్తున్నాను కదా వెళ్ళాలి కదా మరి నువ్వు మాట్లాడి తెలుసుకొస్తావు కదా తెలుసుకోస్తా కదా తెలుసుకురా థ్యాంక్ యూ నా దగ్గర డబ్బు తీసుకుంటే నీకు చిన్నతనమా మాట్లాడమే నేను నీ మీద సానుభూతితో ఇవ్వను జాలిపడి ఇవ్వను అప్పుగా కూడా ఇవ్వను కట్నంగా ఇస్తాను చక్రాలాంటి నీ కళ్ళకు అందమైన నీ బుగ్గలకు మధురమైన నీ పెదాలకు నా మనసే కఠినంగా ఇస్తాను